హలో రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే ఓకే. సో స్వాతి ఫ్రమ్ తార్నాక రైస్ ఐటమ్ అడుగుతున్నారు. చెన్నై ఇంకా వెజిటేబుల్స్ కాంబినేషన్లో రైస్ ఐటమ్ చేసి చూపించమని అడుగుతున్నారు. చెన్నా తర్వాత వెజిటేబుల్ అంటే మామూలు ప్లెయిన్గా కాకుండా కొంచెం లెమన్ రైస్ టైప్లో చేద్దాం. కొంచెం ఆ పులుపు యాడ్ చేస్తే బాగుంటుంది. సో అంటే వెజిటేబుల్స్ కూడా తగ్గుతూ మధ్యలో శనగలు బాగుంటుంది. సో చెన్నా వెజ్ లెమన్ రైస్. ఓకే. ఓకే, మరి చెన్నా వెజ్ లెమన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా వెజ్ లెమన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు అరకప్పు, బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. సో ఇక్కడ ముందు మనం అన్నం ఉడికించేసి రెడీగా పెట్టేసుకోవాలండి. సో అలాగే ఈ వెజిటేబుల్స్ లో కూడా నేను ఏం చేశానంటే క్యారెట్, బీన్స్, బంగాళదుంప అలాగే శనగలు, సో ఈ 4 కూడా ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం అండి. సో క్యాప్సికం ఒకటి మనం అలా కొంచెం పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుంది, అంటే ఆ ఫ్లేవర్ కొంచెం బాగా తెలుస్తుంది. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. ఎండుమిరపకాయలు, సో ఇవి కొంచెం బాగా వేగితే మా బాగుంటుంది, అంటే కొంచెం అలా నంచుకు తినడానికి కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది కదా. ఓకే, సో అంటే దీన్ని కొంచెం పులిహోర పోపు టైప్ లో పెట్టుకుంటున్నాము మనం. అవునండి. ఓకే. సో దాని తర్వాత పోపు దినుసులు, సో ఇవి కూడా వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కూడా వేస్తున్నాను. ఓకే, సో దీంట్లో ముందుగా మనం క్యాప్సికం అండి. సో మిగతా ఉడికించుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇది వేయించేసుకుంటే ఆ తర్వాత వేసేసి కొంచెం అలా తిట్టేసి తీసేసుకోవచ్చు. ఓకే, సో క్యాప్సికం కొంచెం వేగాలి మనకు. ఓకే, సో ఎలాగో మిగతా వెజిటేబుల్స్ అన్ని కూడా ఉడికించినవి కాబట్టి అంటే మనకి ఆ క్యాప్సికం ఫ్లేవర్ ఎలాగూ ఆ ఆయిల్ కి కూడా ఇదైపోతుంది. ఎస్ సార్. సో అప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ మొత్తం తెలుస్తూ ఉంటుంది. అవునండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈరోజు మన మొదటి చిట్కా, నిమ్మరసం, తేనె ఈ రెండింటినీ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 1-10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖం నునుపుగా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు. ఓకేనండి. సో ఆ తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్. ఇక్కడ వెజిటేబుల్స్ కాంబినేషన్ కాబట్టి మనకి చక్కగా నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాల్సితే స్వీట్ కార్న్ కానీ లేదా బటానీ, కాలీఫ్లవర్, సో బంగాళదుంప ముక్కలు కూడా ఉడికించేసుకున్నాం. సో దాని తర్వాత శనగలు. సో బేసిక్ గా మనం కాబులి శనగలేమో ఎక్కువ కూరలకు అదే వాడుకుంటూ ఉంటాం. సో రైస్ ఐటమ్స్ కి నల్ల శనగలు అయితే మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా అంత ఇబ్బంది అనిపించదు. అలాగే కలర్ కూడా కొంచెం డార్క్ ఉంటుంది, బాగుంటుంది. సో దీంట్లోనే ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో వెజిటేబుల్స్ అన్ని మనం మామూలుగా ఉప్పు వేయకుండానే ఉడికించేసుకున్నాం కాబట్టి ఇక్కడ వాటికి తర్వాత రైస్ కు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో అలాగే పసుపు. ఓకే, ఇలాంటి రైస్ ఐటమ్స్ అన్ని కూడా చక్కగా ఏమి కాంబినేషన్స్ అక్కర్లేకుండా మనము అదిగా ప్లెయిన్ తినేసేయచ్చు. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉంది అండ్ మనకి నిమ్మరసం కూడా పులుపు యాడ్ చేసుకుంటాము. సో కాబట్టి ఇంకా కర్రీస్ మళ్ళీ ఏం చేసుకోవాలి ఇట్లాంటివన్నీ ఏమీ ఆలోచించక్కర్లేదు. హ్యాపీగా లాస్ట్లో కొంచెం కర్డ్ వేసుకుని దీంట్లోనే తినేస్తే మనకి ఫుల్ మీల్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. ఎస్ అండి. ఓకే, సో ఉప్పు దీనికి కొంచెం పసుపు కొంచెం పట్టిన తర్వాత ఓకే దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్. సో ఇలాంటి వాటికి మనం మామూలు బియ్యంతో చేసుకుంటేనే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాస్మతి రైస్ అయినా కూడా ట్రై చేయొచ్చు, అంటే కొంచెం స్పెషల్ అకేషన్స్లో
స్పెషల్ రైస్ ఐటమ్ లా ఉంటుంది. Yes. సో రెగ్యులర్ గా మనం మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు ఏంటంటే మనం అంటే మిగిలిపోయిన అన్నంతో కానీ అలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు హ్యాపీగా ఇలాంటివి చేసుకోవడం చాలా ఈజీ. Yes, అన్నం కూడా రెడీగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఒకసారి బాగా కలిపేసి సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇలాంటి కాంబినేషన్స్ మనకి ఇప్పుడు సీజనల్ గా మామిడికాయ కూడా ఉంటుంది కాబట్టి కాస్త మామిడి తురం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఏమో కదా రాజు గారు. బాగుంటుందండి. సో ఈ పులుపు అనేది మనం సీజనల్ గా దొరికే దాన్ని యూజ్ చేసుకొని చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చెన్నా వెజ్ లెమన్ రైస్ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా చెన్నా వెజ్ లెమన్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ లెమన్ రైస్ తయారు చేసే విధానం. బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు వేసి కాస్త వేగాక ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, శనగలు, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే చెన్నా వెజ్ లెమన్ రైస్ రెడీ.